బెంగళూరులోని ఒక ఇంట్లో ఒక మహిళను అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి ఒక ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి సంఘటన. ఆ మహాలక్ష్మి సంఘటన కేవలం బెంగళూరులోనే కాదు, దేశం మొత్తం సంచలనంగా మారింది. ఆ భయంకరమైన హత్య అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఆ సంఘటనతో ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయి పోలీసులకు ఒక హుకుం జారీ చేసింది. వెంటనే చంపినవాడు ఎవడైనా సరే వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆ మహిళను అంత క్రూరంగా చంపిన వ్యక్తి ఎవరు? ఎందుకు చంపారు? అనుమానమే పెనుభూతమై ఆ చావుకు కారణమయ్యిందా? కామవాంఛ అధికమై లైంగిక సంబంధాలకు పాల్పడ్డ ఆ మహిళకు చావే గతయిందా? కారణం ఏదైనా ఆ మహిళ అతి దారుణంగా హత్యకు గురయ్యింది. ఆ మహాలక్ష్మి కేసు గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. నేను మీ అశోక్ బోగే, వెల్కమ్ టు హార్ తెలుగు. నేపాల్లోని ఒక మారుమూల ప్రాంతంలో బివ్యాదేవి అదిమహల్ అనే దంపతులు కూలి పనులు చేసుకుంటూ తమ నలుగురు పిల్లల్ని అతి గారాభంగా చూసుకునేవారు. ఇక ఈ నలుగురు పిల్లల్లో రెండో అమ్మాయి మహాలక్ష్మి. మహాలక్ష్మికి చిన్నతనం నుంచే చదువు సరిగా అబ్బగా పెరిగే కొద్దీ ఊర్లో ఉండే చిన్న చిన్న పనులకు వెళ్తుండేది. కొన్ని సంవత్సరాల తర్వాత మహాలక్ష్మి హేమంత్ దాస్ అనే అబ్బాయి ప్రేమలో పడి వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ మహాలక్ష్మి మరియు తన భర్త ఇద్దరూ కలిసి నేపాల్లోని కాఠ్మాండ్లో రూమ్ తీసుకుని వాళ్ళ జీవనం కొనసాగించారు. ఇక వీళ్ళ దాంపత్య జీవితానికి ఫలితంగా మహాలక్ష్మికి ఒక కూతురు పుడుతుంది. అయితే కొన్ని రోజులకు తెలిసిన వాళ్ళ ద్వారా పని కోసం బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. హేమంత్ బెంగళూరులోని ఒక మొబైల్ రిపేర్ షాప్లో పనిచేస్తుండేవాడు. ఇక మహాలక్ష్మి హౌస్ కీపర్గా ఒక మాల్లో పనిచేసేది. అలా కొన్ని రోజులు బాగానే గడిచింది. కానీ ఆ తర్వాత అదే మాల్లో అశ్రఫ్ అనే సెలూన్లో పనిచేసే ఒక వ్యక్తి మహాలక్ష్మికి పరిచయం అయ్యాడు. అశ్రఫ్ పనిచేసే సెలూన్లో కూడా మహాలక్ష్మి హౌస్ కీపింగ్ చేసేది. అలా మెల్లిమెల్లిగా వాళ్ళ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అశ్రఫ్కి అప్పటికే పిల్ల ఇద్దరు పిల్లలున్నారు. అయినా కూడా అతను బెంగళూరులో ఉంటూ ఈమెతో చాలా రోజులు అక్రమ సంబంధం కొనసాగించాడు. ఇదిలా ఉండగా మహాలక్ష్మి భర్త మహాలక్ష్మిలో వస్తున్నటువంటి మార్పును, ఆమె బిహేవియర్ను చూసి ఏదో అనుమానం కలిగి ఆమెను ఫాలో చేస్తూ ఒకరోజు ఆమె వర్క్ చేస్తున్న ప్లేస్కి వెళ్తాడు. మహాలక్ష్మి మాత్రం ఆ రోజు డ్యూటీ చేయకుండా అశ్రఫ్ బండెక్కి ఒక హోటల్కి వెళ్ళడం హేమంత్ గమనిస్తాడు. అందరి ముందు నిలదీస్తే తన పరువే పోతుందని హేమంత్ సైలెంట్గా ఉండిపోతాడు. మహాలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత నిలదీస్తాడు. ఏం పాపం చేశాననే ఇంతకు తెగించావు, నీకేం తక్కువ చేశానని నిలదీస్తాడు హేమంత్. దాంతో నిర్లక్ష్యంగా మహాలక్ష్మి నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను, మధ్యలో నీకెందుకు అని ప్రశ్నిస్తుంది. ఆ మాటతో కోపాన్ని తట్టుకోలేక హేమంత్ మహాలక్ష్మిని ఇష్టం వచ్చినట్టుగా గొడ్డును బాదినట్టు బాతాడు. విపరీతమైన దెబ్బలతోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతుంది మహాలక్ష్మి. పోలీసులు వాళ్ళిద్దరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపిస్తారు. కానీ విచ్చలవిడితనానికి అలవాటు పడ్డ మహాలక్ష్మి ఆ అలవాట్ల నుంచి దూరం కాలేక భర్త మీద తనకు విసుగొచ్చి, భర్త మీద తనకు ఇంట్రెస్ట్ పోయి భర్తను వదిలేయాలని డిసైడ్ అవుతుంది. తన భర్త మాత్రం ఒక చిన్న పాప ఉండడంతో ఆమెతో మాట్లాడి ఇప్పటి నుంచైనా ఇద్దరం అన్నీ మర్చిపోయి మంచిగా ఉందామని చెప్పి ఒప్పిస్తాడు. ఆమె కన్విన్స్ అయినట్టే కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ మళ్ళీ తన ప్రియుడి మీద మోజుతో అతనితో వెళ్తూ అలాగే ప్రవర్తిస్తుంది. దాంతో వీరిద్దరి మధ్య గొడవ మళ్ళీ జరుగుతుంది. ఇక ఇలాగైతే కాదా అని మహాలక్ష్మి తన కన్న కూతురుని కట్టుకున్న భర్తను వదిలేసి ఒక వేరే ప్లేస్లో రూమ్ తీసుకుంది. ఇక భర్త కూతురుని తీసుకొని నేపాల్ వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి మాత్రం ఎవరిని పట్టించుకోకుండా కావలసినప్పుడు అశ్రఫ్తో గడుపుతూ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ ఉండేది. అయితే ఎక్కువ లైంగిక వాంఛలు ఉన్నటువంటి అశ్రఫ్ తనకు కావలసినప్పుడు రావాలని మహాలక్ష్మిని ఫోర్స్ చేసేవాడు. తన ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తూ మహాలక్ష్మి కొంతవరకు చాలా ఇబ్బందులు పెట్టాడు అశ్రఫ్. ఇక తనను ఇబ్బంది పెడుతున్నాడనో లేదా అతని మీద మోజు తీరిందనో తెలియదు, కానీ కొన్ని రోజులకే
అదే మాల్లో ఒక బట్టల షాపులో పనిచేస్తున్న రమేష్ను పరిచయం చేసుకొని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది మహాలక్ష్మి. అయితే తనను ఇబ్బంది పెడుతున్న అశ్రఫ్తో ఎలాగైనా తెగతెంపులు చేసుకోవాలని కావాలనే అతనితో గొడవ పడుతూ లైంగికంగా అతనితో కలవకుండా అతనితో దూరంగా ఉంటూ బ్రేకప్ చేసుకునే ప్రయత్నం చేసింది. అతనితో రిలేషన్ కట్ చేసుకొని రమేష్తో తన లైంగిక వాంఛలను తీర్చుకుంటూ అలాగే తనకు కావలసిన డబ్బులను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది మహాలక్ష్మి. అప్పటికే పెళ్ళై పిల్లలున్న రమేష్ను కలుస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తూ చాలా డబ్బులు కూడా తీసుకునేది. ఇక ఎప్పుడో ఒకసారి తన పాపను చూడడానికి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేది. అలా తన పాపను కలవడానికి నేపాల్ వచ్చిన మహాలక్ష్మితో చాలాసార్లు తన భర్త హేమంత్ ఇప్పటికైనా అన్ని వదిలేసి కలిసిందామంటూ తనకు చెప్పేవాడు. కానీ తనకంటూ ఒక ప్రత్యేక లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకున్న మహాలక్ష్మి మాత్రం అదేది పట్టించుకోకుండా మళ్ళీ బెంగళూరు వచ్చి రమేష్తో ఉండేది. రమేష్ మాత్రం మహాలక్ష్మి పనికి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు తనను పికప్ అండ్ డ్రాప్ చేస్తూ తనతో షాపింగ్ చేపిస్తూ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒకరోజు రమేష్తో మహాలక్ష్మి, నేను నా బిడ్డను చూడడానికి వెళ్తున్నాను, నేను మళ్ళీ వచ్చాక కాల్ చేస్తాను, అంతవరకు ఎలాంటి కాల్స్ నాకు చేయకు అని చెప్పి నేపాల్ వెళ్తున్నానని చెప్పి వెళ్తుంది. అలాగే 4 రోజుల తర్వాత మహాలక్ష్మి ఉన్నటువంటి ఫ్లాట్ నుంచి చాలా దుర్వాసన వస్తుందని ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఆ ఓనర్కు చెప్పడంతో ఆ ఇల్లు లాక్ చేసి ఉండడంతో ఆ ఇంటి ఓనర్ తాను ఏదైతే డీటెయిల్స్ ఇచ్చిందో అందులో ఉన్న నెంబర్ను బట్టి వాళ్లకు కాల్ చేస్తాడు. ఇక వాళ్ళు మాత్రం తాను ఇక్కడికి రాలేదని, తమ వద్ద ఒక స్పేర్ కీ ఉందని చెప్పి అక్కడికి వస్తారు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోతారు, ఎందుకంటే అంత దుర్వాసన వస్తుంది ఆ ఇంటి నుంచి. కాబట్టి వాళ్ళు తలుపులు తీసి చూసేసరికి రక్తపు మరకలు కనబడతాయి, విపరీతమైన వాసన వస్తుంది. ఇక అదే ప్లేస్కి విషయం తెలిసిన రమేష్ కూడా వస్తాడు, కానీ అతను భయపడి ఎవరికి ఏ విషయం చెప్పడు. పోలీసులు ఆ ఇంట్లోకి వచ్చి అక్కడక్కడ పడి ఉన్న రక్త మరకలను చూస్తారు. అక్కడే ఉన్న ఫ్రిడ్జ్ని ఓపెన్ చేయగానే అందులో 30కి పైగా మహిళకు సంబంధించినటువంటి శరీర భాగాలను గుర్తిస్తారు. చూడగానే ఒక్కసారిగా భయపడతారు పోలీసులు, ఎందుకంటే ఇంతవరకు అలాంటి మర్డర్ వాళ్ళు చూసి ఉన్నారో లేదో. ఈ విషయం రాష్ట్రం మొత్తం తెలిసిపోతుంది. ఒక మహిళను చంపి ఒక సూట్ కేసులో తన శరీర భాగాలను దాచి ఉంచిన విషయం కేవలం రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం ఈ విషయం తెలుసుకొని నేషనల్ మీడియా మొత్తం ఆ వార్తను ప్రసారం చేయడం జరిగింది. అసలు ఆ మహిళను చంపిందెవరని ప్రజలందరూ భయం భయంగా చూస్తూనే ఉంటారు. దేశమంతటా ఈ వార్త స్ప్రెడ్ కావడంతో పోలీసులను చాలా ఒత్తిడికి గురిచేసి ఈ కేసును వీలైనంత తొందరగా సాల్వ్ చేయాలని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అలాగే వైద్యులు చెప్పిందాని ప్రకారం ఈ మర్డర్ ఒక మామూలు వ్యక్తి చేయలేదని, ఒక పగ తీర్చుకునే ఉద్దేశంతో అమ్మాయిని కసి తీరా చంపినట్టు తెలిసింది. అయితే ఆ అమ్మాయి మహాలక్ష్మికి వచ్చిన చాలా మిస్డ్ కాల్స్ను బట్టి ఆ నెంబర్ తన భర్త అయిన హేమంత్దని తెలుస్తుంది. కానీ అప్పటికే అతను మహాలక్ష్మితో కాకుండా వేరుగా నేపాల్లో ఉంటున్నట్టు తెలిసింది. పూర్తి వివరాల కోసం మహాలక్ష్మి భర్త అయిన హేమంత్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే మహాలక్ష్మి కొన్ని రోజులుగా తమ నుంచి దూరంగా ఉంటుందని, 4 రోజుల క్రితమే తను ఫోన్ చేసి తన కూతుర్ని చూడడానికి వస్తా అని చెప్పిందని, 4 రోజులు గడిచినా కూడా రాకపోవడంతో అందుకే తను మహాలక్ష్మికి ఫోన్ చేశానని మహాలక్ష్మి భర్త హేమంత్ పోలీసులతో చెప్పాడు. మొత్తం మీద ఈ మర్డర్కు తన భర్త హేమంత్కు ఎలాంటి సంబంధం లేదని తెలిసిపోయింది. ఈ మర్డర్ ఎవరు చేసినట్టు, తన భర్త హేమంత్ ఈ మర్డర్ చేయకపోతే మరి ఎవరు ఈ మర్డర్ చేసినట్టు అని పోలీసులు ఆలోచనలో పడతారు. ఇరుగు పొరుగు వాళ్లను ఆరా తీయగా మహాలక్ష్మిని రోజు రమేష్ అనే ఒక వ్యక్తి తీసుకెళ్లి మరియు తీసుకొచ్చేవాడని, అతనితో ఆమె చాలా అన్యోన్యంగా ఉండేదని చెప్పారు. ఇక పోలీసులు మహాలక్ష్మి మొబైల్లో ఉన్నటువంటి నెంబర్ను అలాగే వీళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం రమేష్ను పట్టుకుంటారు. మహాలక్ష్మికి తనకు ఉన్నటువంటి అక్రమ సంబంధం నిజమేనని, మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళమని పోలీసులకు చెప్పాడు రమేష్. కానీ 4 రోజుల క్రితమే మహాలక్ష్మి తన కూతుర్ని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు, వచ్చిన తర్వాతనే తాను ఫోన్ చేస్తానని చెప్పినట్టు చెప్తాడు. 4 రోజులైనా తాను ఫోన్ చేయకపోవడంతో తనకు కాల్ చేశానని, అంతకుమించి తనకేం తెలియదని,
మహాలక్ష్మిని చంపాల్సిన అవసరం తనకు లేదని పోలీసుల దగ్గర వాపోతాడు రమేష్. కానీ పోలీసులు అతని మాట నమ్మరు. ఇక ట్విస్ట్ ఏంటంటే, మహాలక్ష్మి భర్త అయిన హేమంత్ మహాలక్ష్మికి అశ్రఫ్ అనే ఒక వేరే వ్యక్తితో చాలా రోజుల క్రితం అక్రమ సంబంధం ఉండేదని, దానివల్లనే మేము దూరంగా ఉండాల్సి వచ్చిందని, వాడు గిట్లా ఈ హత్య చేసి ఉండొచ్చని పోలీసులకు చెప్తాడు. ఇక పోలీసులైతే అశ్రఫే ఖచ్చితంగా ఈ మర్డర్ చేసి ఉంటాడని అనుమానిస్తారు. మొత్తం మీద ఎలాగోలా పోలీసులు అశ్రఫ్ని పట్టుకొని విచారిస్తారు. కానీ మహాలక్ష్మి తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న సంగతి నిజమే కానీ, 8 నెలల క్రితమే మా ఇద్దరి మధ్య గొడవ జరిగి విడిపోయామని, అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఎలాంటి కాంటాక్ట్స్ కానీ లేవని పోలీసులకు చెప్పాడు అశ్రఫ్. ఇక అశ్రఫ్ మహాలక్ష్మిని కలిసినట్టు కానీ కాంటాక్ట్ చేసినట్టు కానీ ఎలాంటి డీటెయిల్స్ లేకపోవడంతో, అతను వేరే ప్లేస్లో ఈమె వేరే ప్లేస్లో ఉండడంతో అతను చెప్పే మాటలు నమ్మాల్సి వస్తుంది. కానీ ఒక సభ్య సమాజం తలదించుకునేలా మహాలక్ష్మి ఇన్ని అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుందని పోలీసులు తల పట్టుకుంటారు. ఈ కేసు పోలీసులకు ఒక తలనొప్పిగా మారుతుంది. మహాలక్ష్మి యొక్క కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ చెక్ చేసిన పోలీసులకు ఆమె తరచుగా ఈ మధ్య కాలంలో చిత్తరంజన్ రాయ్ అనే వ్యక్తితో మాట్లాడినట్టు డీటెయిల్స్ తెలుస్తాయి. పోలీసులు ఆ నెంబర్ తీసుకొని రంజన్కి కాల్ చేస్తారు. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక పోలీసులకు అతని మీద అనుమానం కలుగుతుంది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతని నెంబర్ ట్రేస్ చేసి అతను ఫోన్ స్విచ్ ఆఫ్ కాకముందు మాట్లాడిన అతని తమ్ముని డీటెయిల్స్ తీసుకొని అతన్ని పట్టుకొని పోలీసులు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. తమ స్టైల్లో అడిగిన పోలీసులకు అతను పూర్తి వివరాలు చెప్పాడు. తన సోదరుడైన రంజన్ రాయ్ హోటల్లో సర్వర్గా పనిచేసేవాడని, అక్కడ దగ్గరలో ఉండే మహాలక్ష్మితో పరిచయం కాస్త రిలేషన్షిప్గా మారి మహాలక్ష్మిని రంజన్ పెళ్లి చేసుకుంటానని అనుకున్నాడని, కానీ మహాలక్ష్మి మాత్రం రంజన్ రాయ్ని కాకుండా రమేష్తో అలాగే ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే తన హస్బెండ్తో కూడా కలిసేదని, ఇవన్నీ మనసులో పెట్టుకున్న రంజన్ రాయ్ అందరితో బాగానే ఉంటూ నన్ను మాత్రమే అవాయిడ్ చేసిందని, ఇదే విషయంపై ఎన్నిసార్లు తనతో మాట్లాడినా పట్టించుకోలేదని రంజన్ అతనితో చెప్పినట్టు పోలీసులతో చెప్తాడు. మనస్తాపానికి గురై ఆ కోపంతో తట్టుకోలేక తనకి దక్కనిది వేరే వారికి దక్కకూడదనే మానసిక స్వభావం ఉన్న రంజన్ రాయ్ 2024 సెప్టెంబర్ 22న మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి తాను ఊరికి వెళ్తున్నానని, చివరిసారి చూడడానికి వచ్చానని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత, నువ్వు నా ఒక్కనితోనే ఉండాలని, నువ్వు నాకే సొంతమని, నాతో రావాలని మహాలక్ష్మికి ఎంత చెప్పినా, ఆమెను బతిమిలాడినా కూడా మహాలక్ష్మి మాత్రం అతన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేసిందని, అప్పటికే కోపంతో ఊగిపోతున్న రంజన్ రాయ్ తనను మహాలక్ష్మి బయటకు వెళ్ళిపోమని కేకలు వేయడంతో కోపంతో తాను తెచ్చుకున్న కత్తితో దాడికి దిగి ఆమెను అతి కిరాతకంగా కసితీరా చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి హాల్లో కొన్ని విసిరేసి మరియు ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టాడు. ఇక ఆ తర్వాత రంజన్ రాయ్ తమ్ముడికి కాల్ చేసి జరిగిన విషయమంతా మొత్తం వాళ్ళ తమ్ముడికి చెప్పి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని, నేను ఊరికి వెళ్తున్నానని చెప్పి, నువ్వు కూడా ఎటైనా వేరే ప్లేస్కి వెళ్ళిపో, లేకుంటే నిన్ను కూడా పోలీసులు పట్టుకుంటారని అతనికి చెప్పి రంజన్ రాయ్ ఒరిస్సాకి వెళ్ళిపోతాడు. అయితే ఈ కేసు బెంగళూరులోనే కాకుండా పూర్తి దేశమంతటా వైరల్ అయింది. అంతేకాకుండా తన తమ్ముడు తన గురించి పూర్తి విషయాలు, అన్ని డీటెయిల్స్ పోలీసులకు చెప్పడంతో పోలీసులు ఒరిస్సాలోని తన ఇంటికి వస్తారు. ఇక ఈ విషయం తెలుసుకున్న రంజన్ రాయ్ తాను తప్పించుకునే అవకాశం లేదని, ఎలాగైనా తనను పోలీసులు పట్టుకుని టార్చర్ చేస్తారనే భయంతో అదే ఊర్లో శ్మశానానికి దగ్గరగా ఉన్న ఒక చెట్టుకు ఉరేసుకొని రంజన్ రాయ్ చనిపోయాడు. చూశారుగా, అనేక ట్విస్టుల మధ్య మహాలక్ష్మి కేసు ఒక కొలిక్కి వచ్చింది. తన కోరికలకు అడ్డు వస్తున్న భర్తను బిడ్డను దూరం చేసుకొని గాలికి వదిలి తనకు నచ్చినట్టుగా తన కామ వాంఛల కోసం ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని మహాలక్ష్మి చివరికి చంపబడి 30 ముక్కలుగా మారి ఫ్రిడ్జ్కి చేరింది. చివరికి తన బిడ్డ జీవితాంతం బాధపడేలా చేసింది మహాలక్ష్మి కామవాంచ. ఒక అక్రమ సంబంధం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అక్రమ సంబంధం ఏనాటికైనా మరణం వైపే దారితీస్తుంది తప్ప మరోటి కాదని మరోసారి రుజువు చేసింది మహాలక్ష్మి ఉదంతం. అందుకే సమాజంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, ప్రతి ఒక్కరూ
నేరరహితంగా మారాలని ఆశిస్తూ ఈ స్టోరీస్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నా. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు. మీ అశోక్ భోగే.